నమస్కారం. ధర్మపథానికి స్వాగతం. శ్రీ విద్య జ్ఞానపీఠ వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు కరుణామయ్య గారితో ఈనాటి గురు సాంగత్యంలో మనం ఉన్నాము. గురువుగారిని అడిగి అనేక విషయాల్ని, అలాగే అనేక సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీ మాతృనమ. మొదటగా చాలామంది పూజ చేస్తూ ఉంటారు, కానీ ఏ శ్లోకంతో పూజని ప్రారంభిస్తే మంచి జరుగుతుంది అనే విషయం చాలామందికి అవగాహన ఉండదు. ఏ శ్లోకంతో లేదా ఏ పద్యంతో ఏ స్తోత్రంతో పూజ మొదలు పెడితే మంచిదంటారు? సాధారణంగా ఈ ప్రశ్నని ఏ చిన్నపిల్లవాడిని అడిగినా సరే గణపతి, గణేశ, శుక్రాంబరం, విష్ణు అంటారు. కానీ ఆ భగవత్ స్వరూపాన్ని మనకి పరిచయం చేసిన వాళ్ళు ఒకడు ఉన్నారు, అదే గురువు. ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు. అందుకని మన జీవితంలో పుట్టగానే మన ప్రథమ గురువు తల్లే. ఆవిడ సంస్కృతి నేర్పుతుంది, భాష నేర్పుతుంది, ప్రేమ నేర్పుతుంది, అది ప్రాపంచికం. ఆధ్యాత్మికంగా ఏదో ఒక సమయంలో గురువు వస్తారు. అందువల్ల ఆ గురువుని ధ్యానించి ఏ పూజ అయినా మొదలెడితే విశేష ఫలితం ఇస్తుంది అంటారు. ఎందుకంటే హరి కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే హరి కూడా రక్షించలేడని చమత్కారంగా మన గురుగీతలో చెప్పబడుతుంది. అంత విశిష్టత ఇచ్చారు గురువుకి. అసలు గురువు అంటే ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఎవరు నీకు నేర్పుతారో వాడు గురువు. మంచి సన్మార్గాన్ని నేర్పేవాడు గురువు. మధ్యలో వస్తాడు, వెతుక్కుంటూ వస్తాటండి గురువు. మనం వెతుక్కోకూడదు, గురువు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అందుకే గురు శ్లోకంలో చెప్తాడు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేసారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, వీళ్ళని సృష్టించిన పరబ్రహ్మే గురువు. అలాంటప్పుడు మిగతా దేవతల కన్నా ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? గురువుకి. అంచేత గురు ధ్యానాన్ని, గురు మంత్రం కొంతమందికి ఉంటుంది ఉపాసన చేసే వాళ్ళకి, ఆ గురు మంత్రం చెప్పుకుంటారు. ఉపాసనలో లేనివారు ఈ కామన్గా ఉన్నటువంటి గురు శ్లోకాన్ని చెప్పుకొని, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీకరం గురువే నమః. సాక్షాత్ అన్న పదం దగ్గర మనం కాస్త శ్రద్ధ వహించాలి. సాక్షాత్ అంటే నా కళ్ళ ముందు కనబడేవాడు గురువు. నాకు ఒక గురువు ఉన్నాడు అనుకోండి, గురు మంత్రం చెప్పుకుంటాను, ఆ గురువు వేరు. ఆ గురువే ఈ రూపంలో వచ్చి నాకు చెప్తున్నాడు అన్నటువంటి తాదాత్మ్య స్థితిలో ఉండాలి. సర్వం కల్విదం బ్రహ్మ, అంతటా వ్యాపించి ఉన్నది బ్రహ్మ. అలాంటప్పుడు నా మంచి కోరు ఎవరు చెప్పినా సరే నా గురువే అక్కడ ఒక రూపంలో ఉన్నవాడు, వాడికి నమస్కారం పెట్టడం, మిగతా వాళ్ళు చెప్తే వినకపోవడం అది మంచిది కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, సంసారంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వాళ్ళ గురువులకి ఇచ్చేటువంటి గౌరవంలో 10% ఎదుటి వాళ్ళకి ఇచ్చిన సంసారాలు ఎప్పుడో బాగుపడిపోతాయి. ఒప్పుకుంటారా? ఆ గురువే భర్త రూపంలో, భార్య రూపంలో నా ముందుకు వచ్చి మంచిని చెప్తున్నాడు అన్నటువంటి ఎరుక నాకు కలగాలి. ఆ ఎరుకను కలగడం కోసం ఈ ముద్ర, ఇది నమస్కార ముద్ర. దీంట్లోనూ ఒక ప్రాముఖ్యత ఉంది, ఇది పాజిటివ్ ఎనర్జీ, ఇటుపక్క నెగిటివ్ ఎనర్జీ. అందుకే ఆశీర్వచనం చేసేటప్పుడు ఇలా చేస్తారు, పాజిటివ్ ఎనర్జీ వెళ్ళాలి. ఈ రెండు పాజిటివ్ కలిపితే ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయిన ఆ చుట్టూరు ఒక వలయం ఏర్పడుతుంది, అయస్కాంత వలయం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనండి ఏమనండి. దానివల్ల నా యొక్క మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. నేను ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఏకాగ్రతతో పూజ చేయడానికి అవకాశం ఉంది. అందుకని నమస్కారం, ఇది ముద్ర. దీంట్లో చాలా ప్రొటెక్షన్ ఉంది. చిన్నపిల్లలు కూడా నేర్పించాలి నమస్కారం అనాలి. హాయ్ అంకుల్ అంటే దీంట్లో ఏం లేదు. అవతల వాడు ఎటువంటి వాడైనా ఇది చూడగానే లొంగి ఉండాల్సింది నమస్కారం అది. ఇది కాకపోతే విశేష ముద్ర ఉంటుంది, దీన్ని మృగ ముద్ర అంట, మృగీ ముద్ర అని కూడా కొంతమంది అంట. ఇది షాడో ప్లే చేస్తే జింకలా ఉంటుంది. సంస్కృతంలో మృగము అంటే జింక. సో ఇందులో విశేషత ఏమిటంటే ఈ వేళ్లల్లోనే ప్రతి అంగంలోనూ పరమాత్మ ఉన్నాడని దేవి కవచాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్య స్కంద షష్ఠి కవచం, గణేష కవచం, దేవీ కవచం, ఇవన్నీ ఏమిటంటే ఇక్కడ ఉన్నది మోకాలు కాదు, అక్కడొక దేవత ఉంది, ఇక్కడ ఉన్న హృదయం కాదు, లలితాదేవి, ఉదరే శూలధారిణి, నాభోజ కామినీ రక్షే అని రకరకాలుగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పరమాత్మ ఉన్నట్ట, ఇది వేరు. ఇది ఎదుటి మనిషి ప్రపంచాన్ని చూపించేటటువంటి ఈ చూపుడు వేరు, అహంకారం. దీన్ని వదిలిపెట్టి, తమో గుణాన్ని వదిలిపెట్టి ఈ సత్వరజోగుణాల్ని భగవంతుడికి అర్పిస్తూ ఉన్నటువంటి ముద్రను పెట్టి ఈ చేతులు ఇలా రెండు పెట్టి ఈ షోల్డరు, భుజాలు ఇలా
ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి, షోల్డర్ లైన్ ప్యారలల్ ఇలా పెట్టుకోకూడదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన హృదయం ఎక్స్పాండ్ అవుతుంది, చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ గాలిని పీల్చుకుంటాం. ఎక్కువ గాలి ఎక్కువ ఆక్సిజన్ ఏంటంటే హృదయం వైశాల్యం పెరుగుతుంది, మానసికంగా మనం బాగా ఆహ్లాద స్థితిలో ఉంటాం. ఇలా పెట్టుకుని ఇక్కడ ఏమిటంటే నేను నా తలని స్పృశించలేదు, ఇక్కడ ఒక గురుపాదం, దాన్నే అనాలసిస్ అంటారు ఇంగ్లీష్లో, విమర్శ. విమర్శ మనం చేస్తాం పొద్దున్న లేస్తే ఎదుటివాడిని, నన్ను నేను విమర్శించుకోవాలి అన్న జ్ఞానం కలగడం కోసం విమర్శ. ఎప్పుడైతే నేను సదా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటానో నాలో ఎప్పుడూ కలిగేదే అనుగ్రహము, బ్లిస్ అంటారు. అనాలసిస్ అండ్ బ్లిస్, దీస్ ఆర్ ద ఫీట్ ఆఫ్ గురు అని ఇంగ్లీష్లో చెప్తారు. అంటే విమర్శ అనుగ్రహాలే గురుపాదాలు అని రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా అంటారు. అంటే దీన్ని లాజికల్గా ఆర్గ్యూ చేయడానికి లేదు, అతర్క్యం వాదనకు లోబడదు, రక్త శుక్ల ప్రభామిశ్రం అని. సో ఇలా పెట్టుకున్నప్పుడు నేను నన్ను గుర్తుకు తెచ్చుకోవాలి, ఎప్పుడు నేను పుట్టింది ప్రపంచాన్ని విమర్శించడం కోసం కాదు, ఎందుకంటే ఆ ప్రపంచం కూడా నేను పూజించే భగవంతుడిచేదే సృష్టింపబడింది, నేను ఒక జీవిని, నాకు ఆ హక్కు లేదు అని చేత నన్ను నేను విమర్శించుకుంటే ఎప్పటికైనా నేను బాగుపడతాను. సో పూజ అన్నది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం చేసేదే పూజ. చాలాసార్లు చెప్పాను ఆ దేవత నన్ను అనుగ్రహించేసి వరాలు కురిపించేస్తుంది అలా కాదు, ఎదురు చూసి మోసపోకుమా అని. దేవత తప్పకుండా అనుగ్రహిస్తుంది, ఎలాగా నిన్ను ఒక మంచి వ్యక్తి కింద తయారు చేసి నీ యొక్క సంపదని నువ్వే పొందే శక్తిని నీకు ఇస్తుంది. అంచేత ఏ పూజ చేసినా ముందు ఒక నిగ్రహ శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత ఇవన్నీ రావాలంటే గురు ధ్యానం చేసుకుని మృగముద్రతో శిరస్సు మీద ఆ గురుపాదాలని స్మరిస్తూ ఆ యొక్క గురుమంత్రం కానీ గురు శ్లోకం కానీ చెప్పుకుని, మహానుభావ ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా సరే ఈ రూపంలో వచ్చేవు నా గురువుగా, లేదా గురువు లేకపోతే ఆ పరబ్రహ్మే నా చుట్టూరా ఇంతమంది జనాల్లో కనబడుతున్నాడు, వీళ్ళని చూసి నేర్చుకుని నన్ను నేను ఉద్ధరించుకునే శక్తి నాకు కలుగు చేయి అని చెప్పి తలుచుకుంటే అప్పుడు ఆ పూజలో పరమాత్మ తత్వం బోధపడుతుంది, తప్పకుండా పూజలు సత్ఫలితాలు ఇస్తాయి, అందులో సందేహం లేదు. శ్రీమాతృ గురువుగారు, భోజనం చేసేటప్పుడు సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తినేటప్పుడు మాట్లాడితే మాట్లాడవద్దు, అలా నువ్వు మౌనంగా అన్నం తిను, లేదా భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలని కాస్త కోపానికి వస్తారు. అసలు నిజంగా భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలా, ఉంటే అసలు ఎందుకు ఉండాలి అలా? దీనికి సరదాగా సమాధానం చెప్పాలంటే ఈ కాలంలో వాళ్ళకి వంట అంతగా బాగా రాదు చేయడం, వీడు మౌనంగా ఉంటే కూర కారంగా ఉందని చెప్పడం, నోరు మూసుకుని తినేస్తారు అవునా కదా. కానీ పరమార్థతత్వంగా చెప్పాలి అంటే అసలు భోజనం చేయడమే కాదండి, ఏ పని చేసినా మౌనంగానే చేయమంటుంది యోగశాస్త్రం, యోగ కర్మేషు కౌశలం. అంటే ఏంటి మౌనం అంటే? మనం మౌనంగా ఉంటున్నాం గురువారం అని ఓ పుస్తకం తీసుకుని కాఫీ కావాలి షుగర్లెస్ అని అలా చూపిస్తూ ఉంటారు, ఇది మౌనం ఎక్కడైంది? మౌనం అన్నది మానసిక మౌనం, మానసిక మౌనం పాటించాలి 100%. ఎందుకు అంటే సర్వకాల సర్వావస్థలేందు భగవన్నామస్మరణ చేస్తూనే చేయాలి ఏ కర్మ చేసినా. అప్పుడు ఏమవుతుంది, నా బుద్ధి భగవంతుని మీద కేంద్రీకృతం అయినప్పుడు నాకు ఈ కర్మ యొక్క ఫలితము కానీ కర్మ యొక్క విశిష్టత కానీ నాకు అంటదు, నేను చేసేది కాదు కర్మ, ఆ భగవంతుడు చేయిస్తున్నాడు, నేను కేవలము ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను అన్నటువంటి నాన్ రెస్పాన్సిబిలిటీ అంటారు, అది నాకు అలవడుతుంది. కానీ భోజనం చేసేటప్పుడు పర్టికులర్గా చేయడానికి ముందు ఔపోసన బట్టి ఆ శుద్ధి చేసి, ఎందుకంటే మనం పూజాగృహంలో ఇలా ఎలా అనేదే నైవేద్యం కాదు, ఇది నైవేద్యమే, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అహం వైశ్వానరో భూత్వా అని శ్లోకం చెప్పుకుంటారు. ఇక్కడ వైశ్వానరుడు ఉన్నాడు, అగ్ని జఠరాగ్ని, ఈ అగ్నిలో చేసేటువంటి హోమమే అన్నం తినడం,
అంతేగాని ఆమెకాయ బాగా ఉందని లాగిన్ చేయడం అది అది ప్రాపంచికంగా శారీరకంగా నేను ఉన్నాను. అదే ఆవకాయనే తిను, నేను తినద్దంటాను లేదు, కానీ ఇంత మంచి ఆవకాయని నేను ఆ వైశ్వానుడికి అప్పిస్తున్నాను అనుకుంటూ ఆ వైశ్వానరుడే భోంచేస్తున్నాడు అన్న దృష్టితో చేసి ఇదే భోజనం అప్పుడు యోగం అవుతుంది. ఆ రకంగా చూస్తే ఒక హోమం చేసేటప్పుడు స్వాహాకార మంత్రంతో ఎంత మౌనంగా నువ్వు చేస్తూ ఉంటావో అది తప్పితే ఇంకోటి నీ దృష్టిలో పడకూడదు. అలాగే ఈ స్వాహాకార మంత్రంతో ఈ హోమం చేయాలి, అదొకటి. కాకపోతే సైంటిఫిక్గా చూస్తే భోజనం చేసేటప్పుడు ఏమాత్రం మాట్లాడినా ఈ విండ్ పైపులోకి వెళ్ళిపోతుంది, అంటే ఊపిరి తీసుకుని పైప్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లోకి ఆహారం వెళ్ళి ఉక్కిరి బిక్కిరై మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న నాకే అయింది శ్రీశైలంలో, అని తాగుతూ అని తింటూ ఏదో చెప్పబోయాను, ఆ చెప్పబోతే పక్కకి వెళ్ళిపోయింది, 2 నిమిషాలు ఉక్కిరి బిక్కిరైంది. అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అటు ఆధ్యాత్మికంగా ఇటు సైన్స్ పరంగా కూడా భోజనం చేసేటప్పుడు మాట్లాడటం అంత మంచి పని కాదు. భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవింద అని మొదలెడతారు ఫస్ట్, అది మొదట్టాక నువ్వు గోవింద 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 అని మానసికంగా ధ్యానం చేస్తూ మనం కానీ భోజనం చేసామంటే ఆ తిరుపతిలో ఉన్న వెంకన్న బాబుకి అశేషంగా మనం భోజనాలు అర్పిస్తున్నటువంటి బోనాల పండుగ వెంకన్న బాబు కూడా మనం చేసినట్లు అవుతుంది. అంత గొప్ప అవకాశాన్ని మనం పోగొట్టుకుంటూ ఇతర విషయాలు మాట్లాడుతూ ఇంకా మాట్లాడినా పర్వాలేదు నన్ను అడిగితే ఆ టీవీ పెట్టుకుని ఆ సీరియల్స్ చూస్తూ ఆవిడ ఏడుస్తూ ఉంటే ఈవిడ ఏడుస్తూ ఇలా తిరగడం ఇంత దౌర్భాగ్యం ఎందుకు మనకు చెప్పండి, చక్కగా భోజనం ఇచ్చింది థ్యాంక్స్ చెప్పక అమ్మవారికి. ఈ యొక్క అన్నం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తల్లి, ఎంతో భాగ్యం ఉంటేనే అన్నం తిని భాగ్యం లభిస్తుంది. అష్టదరిద్రాల్లో ఒకటి అన్నం లేకపోవడం తినడానికి, అంటే ఆ అష్టదరిద్రాలు లేకుండా నన్ను కాపాడుతున్నావు అందుకు నీకు సదా కృతజ్ఞుణ్ణి అన్న కృతజ్ఞతాపూర్వక భావంతో మౌనంగా భోజనం చేయడమే ఉత్తమం.